హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మావిల్ల టాక్స్. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో నేను తీసుకున్న మల్టీఫంక్షనల్ కట్టర్ ఎలా ఉంది ఏంటి అని ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తానండి. ప్యాకింగ్ అయితే ఇలా ఉందండి. ఈ ప్రోడక్ట్ నేను మీషోలో తీసుకున్నాను. ఒక బాక్స్లో ప్యాక్ చేశారు. ఈ బాస్కెట్ని నార్మల్ కవర్లో ప్యాక్ చేశారండి. ప్యాకింగ్ అయితే నార్మల్గానే ఉంది. ఇది ఏ బ్రాండ్ అయినా కూడా మనకి అంత బ్రాండ్ పేరు అయితే కూడా ఏం లేదండి. నార్మల్గా ఒక బాక్స్లో ఇచ్చి నార్మల్ కవర్లో ఇచ్చేసారు. సో మనకి ఈ ప్రోడక్ట్ ఏ బ్రాండ్ అని ఏమంతగా మనకు తెలీదు. ఈ ప్రోడక్ట్ అయితే నాకు 200 లోపే వచ్చిందండి. ఓపెన్ చేస్తే అయితే ఇలా ఉందండి. నాకు ఇందులో 6 కట్టర్స్ ఇచ్చారు. 6 కట్టర్స్, 1 పీలర్ ఇచ్చారు. ఇప్పుడు నేను మీకు ఎలా యూజ్ చేయాలో కూడా చూపిస్తాను. కట్టర్స్ అయితే చాలా బాగున్నాయండి. ఈ ప్రోడక్ట్ అయితే ప్లాస్టిక్ ప్రోడక్ట్. ఒక్కొక్క కట్టర్ ఎలా ఉంది ఏంటి అని మనం ఇప్పుడు చూద్దాం. నాకైతే 6 కట్టర్స్, 1 పీలర్ ఇచ్చారండి. ఇది తురుముకునేది, ఇది పెద్ద సైజు తురిమేది, అది చిన్న సైజు తురిమేది అండి. ఇందులో నాకు 2 సైజెస్ ఇచ్చారు. అలాగని ఇది పొటాటోస్ అండి, పొటాటో స్లైసెస్గా కట్ చేస్తాం కదా అది. అలానే మనం ప్లెయిన్గా కట్ చేయాలంటే ఇదండి, అది డిజైన్గా వస్తుంది. ఇది నార్మల్గా ప్లెయిన్గా వస్తుంది. పొటాటో చిప్స్ అలాంటిది ఈ కట్టర్తో మనం యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా తురిమేదే అండి. ఇది మనం ఎందుకు యూస్ చేస్తామనేది నేను ఇప్పుడు నెక్స్ట్ తురిమేటప్పుడు మీకు చూపిస్తాను. ఈ బాస్కెట్లో మనం వెజిటేబుల్స్ కట్ చేసుకున్న వెంటనే అలానే వాష్ చేసుకోవచ్చు. ఇది హ్యాండిల్, మనకి గ్రిప్ కోసం ఇచ్చారు. ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి అని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇదైతే మనం ఈజీగానే తీసేయచ్చండి. బ్యాక్ సైడ్ అలా గట్టిగా ప్రెస్ చేస్తే బయట వచ్చేస్తుంది. తర్వాత మనకి ఏ కట్టర్ అయితే కావాలో ఆ కట్టర్ని అలా గట్టిగా ప్రెస్ చేస్తే బాగా గట్టిగా ఉండిపోతుంది. అలా పీలర్ అయితే ఇలా ఉందండి. మరీ అయితే స్ట్రాంగ్ అయితే లేదు, కానీ బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు మనం ఎలా తురుమాలో కూడా చూద్దాం. మనకి ఏ కట్టర్ అయితే కావాలో అందులో గట్టిగా ఫిక్స్ చేసిన తర్వాత మనం వెజిటేబుల్స్ని అందులో తురుముకోవాలండి. తురుముకున్న తర్వాత ఆ బాస్కెట్లో ఆ వెజిటేబుల్స్ అన్నీ వచ్చి పడిపోతాయండి. తర్వాత మనకి ఏ కట్టర్ అయితే కావాలో అది ఓపెన్ చేయాలంటే బ్యాక్ సైడ్ నుంచి గట్టిగా ప్రెస్ చేసినట్టయితే ఆ కట్టర్ వచ్చేస్తుందండి. 1 టైం ఆర్ 2 టైమ్స్ మనకి స్ట్రాంగ్గా అనిపిస్తుంది. తర్వాత మనము ఒక 4-5 టైమ్స్ అలానే కంటిన్యూగా చేస్తూ ఉన్నట్టయితే మనకి అలవాటు అయిపోతుందండి. మనం బ్యాక్ సైడ్ అలా హ్యాండిల్ ఇచ్చారు కదా, అలా హ్యాండిల్ కాడ ఈ కట్టర్ ప్లేట్ పెట్టిన తర్వాత గట్టిగా ప్రెస్ చేయాలండి. అప్పుడు మనకి గ్రిప్ వస్తుంది. తర్వాత మనం ఏ వెజిటేబుల్స్ అయినా మనకి ఏ షేప్ కావాలన్నా నీట్గా కట్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ అయితే మనకి కిచెన్లో చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ కట్టర్ని ఓపెన్ చేయడానికి ఈజీ, అలానే బాగా ఫిక్స్ చేసేయచ్చు అండి. ఫిక్స్ చేసిన తర్వాత మనం అందులో పెట్టి తురుముకోవచ్చు. ఈ సైజ్ చిన్న సైజ్ తురిమేదైతే ఇలా ఉందండి. ఇప్పుడు మనకి రౌండ్గా చూసాం కదా, ఇది కూడా ఎలా తురుముతారో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదైతే ఇలా వచ్చిందండి. క్యారెట్ చాలా మెత్తగా వచ్చింది, అంటే హల్వా అవి చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ కట్టరు. ఇది పొటాటోస్ని స్లైసెస్గా కట్ చేస్తుంది. ఈ హోల్డర్తో అయితే మనం నార్మల్గా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేటప్పుడు ఆ హోల్డర్ని ఆ వెజిటేబుల్ పైన పెట్టి అవి కట్ చేయాలండి. అది కానీ గ్రిప్ లేదండి అది కట్ చేయడానికి, కాబట్టి అది నేను యూజ్లెస్ అనుకుంటున్నాను. ఈ కట్టర్తో అయితే పొటాటోస్ ఇలా వచ్చిందండి. ఇప్పుడు మనం ఒక్కొక్క కట్టర్తో వెజిటేబుల్స్ ఎలా కట్ చేసుకున్నామని మనం చూద్దాం. ఈ కట్టర్తో అయితే మనం క్యారెట్ కానీ వెజిటేబుల్స్, ఆనియన్స్ కానీ, పొటాటోస్ కానీ అలాంటివి కట్ చేసుకోవచ్చండి. ఇదైతే పెద్ద సైజు తురిమేదండి. దీంతో మనం ఏ వెజిటేబుల్స్ అయినా తురుముకోవచ్చు. ఇది ఫ్రైడ్ రైస్కి ఎలాగ వేసుకోవడానికి బాగుంటుంది. ఇందులో అయితే మనం ఏమన్నా వెజిటేబుల్స్ తురుముకున్నప్పుడు చాలా సాఫ్ట్గా వస్తుందండి. చూడండి ఎంత మెత్తగా వచ్చిందో. ఈ కట్టర్తో అయితే మనం ఏ వెజిటేబుల్స్ తురిమినా ఇలా వస్తుందండి. ఇందులో మనం పొటాటోస్ తురుముకొని పొటాటో చిప్స్ అలా చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇదైతే చిన్న సైజు తురిమేదండి. ఇందులో తురుముకుంటే సన్నగా వస్తుంది. ఇది కాస్త పెద్ద సైజు కూడా ఇంతకుముందు నేను చూపించాను కదండి, ఇది స్మాల్ సైజు. ఇవైతే పొటాటోవి 2 ఇచ్చారు మనకి, అన్నీ 2 ఇచ్చారండి. ఈ ప్రోడక్ట్లో యూజ్లెస్ అంటే నేను ఈ ఐటెం అనే చెప్తానండి. మనం వెజిటేబుల్స్ తురమడానికి గ్రిప్ ఉండాలండి, కానీ ఇందులో గ్రిప్ లేదు. సో నాకు తెలిసి ఈ ప్రోడక్ట్ అయితే యూజ్లెస్. పీలర్ అయితే ఇలా ఉంది. పీలర్ కూడా బాగుందండి. 200కి ఇంత మంచి ప్రోడక్ట్ వస్తుందంటే డౌట్ పడాల్సిన అవసరం లేదండి. చాలా బాగుంది ప్రోడక్టు. వాష్ చేయడానికి కూడా చాలా ఈజీ అండి. అంతే అండి ఈ వీడియో. మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.